డోలు బాజా అదరా పట్టు ఆహా నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట ఏవా కూరగాయలు నేనే పరిగెత్తినా లేదు కదా నీ మాట అంటే నా మాట అట్లే ఉంటది కానీ ఏం పెరిగినాయి ఏం పెరిగినాయమ్మా సబ్బు సబ్బు ఒక్క నిమిషం ఉండమ్మా దప్ప 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 నేనే వ్యాపారం చేయడానికి వచ్చినాను అనుకున్నావా దోశ ఇడ్లీ సాంబార్ అని కూడా చెప్పుకుంటూ పోవడానికి సబ్బు పెంచిన మాకేం సంబంధం ఉండదుమ్మా ఇది ఎట్లా అంటే ఓటి ఓటి నేర్పించినారు సబ్బు పెంచినా నూనె పెంచినా చక్కెర పెంచినా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉండదు అర్థమవుతుందా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి మానిటర్ చేస్తూ అంటారు కూరగాయలకు పెంచేది ఏముంటుంది ఎవరికి ఏం సంబంధం ఉంటుంది కూరగాయలకి అర్థమవుతుంది దేశంలో మీకు డిమాండ్ సప్లై బట్టి ఉంటుంది మీకు అంతా ఒకటి ఎక్కించి పెట్టినట్టున్నారు ఇప్పుడే చెప్పినారు మా 10th క్లాస్ పిల్లలకు స్టాఫ్ లేరని చెప్పి నలుగురు నలుగురు ఏమో ఉన్నారంట 350 కి సంబంధించి 350 మా ఊరుకు అవును నాకు ఇప్పుడే చెప్పినారు మా నేను ఇప్పుడు స్కూల్లోకి పోతున్నాను మీకు అందరికీ ఒకటి నేర్పించినారమ్మా ఒకటి గుర్తు పెడతా ప్రభుత్వం కూరగాయల రేట్లు పెంచడానికి కానీ సబ్బుల రేట్లు పెంచడానికి కానీ ఇవి పెంచడానికి ఏం ప్రభుత్వం ఉండదు అర్థమవుతుందా మా చేతుల్లో లేని పని చంద్రబాబు ఊరుగా ఇది చెప్పుకుంటూ పోతున్నాడు పెంచినారు పెంచినారని ఆయిల్ పంచడము మన ఊర్లో ఎంత ఉంటుంది కర్ణాటకలో ఎంత ఉంటుంది కర్ణాటకలో కూడా మేమే పెంచుతామా తెలంగాణలో మేమే పెంచుతామా మళ్ళీ అర్థమవుతుందా ఏ మొత్తం అంతా కూడా పైన మానిటర్ చేస్తుంటారు పెరిగే ప్రొడక్షన్ బట్టి ఇప్పుడు కూరగాయల రేట్లకి ఎందుకు పెరుగుతాయో చెప్తా చూడు వర్షాకాలం పడింది వర్షాకాలం పడినప్పుడు ఏం చేస్తారు ఉల్లిగడ్డలు పెరగవు రావు అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది డిమాండ్ ఉండదు అంటే పంట పండదు పంట పండినప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది పెరుగుతుంది అర్థమవుతుందా ఇప్పుడు టమోటాలు ఉన్నాయి ఒకటేసారి ఏం చేస్తారు టన్నులు టన్నులు వస్తాయి టన్నులు టన్నులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత వస్తుంది టమోటా 10 అదే కన పంట పండడం తగ్గింది అనుకో అంతే కదా ఇవన్నీ నువ్వు నేను రోజు కూర్చొని చేసేది కార్యక్రమాలు కాదమ్మా నేను అదే దానికే వచ్చినాలే తల్లి అందుకే అందుకే సరే నేను దానికే వచ్చినమ్మా ఇప్పుడు ఎంఈఓతో మాట్లాడుతున్నా డిఓతో మాట్లాడుతాను ఇది డిఓది దానికోసం యాడికి పోలేదు సంవత్సరం యాడికి పోయింది కానీ టీచర్లు నలుగురు ఉండాలన్నారంటమ్మా ఒకటి నుంచి 10 గంటల వరకు మా 350 మంది స్ట్రెంత్ ఉన్నారు ఒకటి వరకు పని చేస్తారంటే వరకు వాళ్ళు పని చేస్తున్నారు టీచర్లు ఈడు వచ్చి బయటకు తిల్లాడుతా అంటే ఎట్లయితే అంటే అది నలుగురు టీచర్లు ఉన్నారు 350 స్ట్రెంత్ ఉన్నారు తక్కువ ఉన్నారని నా దృష్టికి చెప్పినారమ్మా మొన్న కూడా ఒక టీచర్ నేర్పించిన నేనే మొన్న కూడా చేపించాను వాళ్ళు ఒకటి చెప్తానని చెప్పేసి అదే పట్టుకుంటే ఎట్లా మీ పిల్లలు అనుంచి వచ్చేసినారు నేను చూస్తానమ్మా నా దృష్టి నా దృష్టికి వచ్చింటేనే అమ్మా సింపుల్ ఆడ లేరనే ఒక టీచర్ని కొత్తగా వేయించినామమ్మా సరేనా వేయించినాము ఇప్పుడు కూడా ఎంఈఓతో మాట్లాడినాము కొత్త టీచర్లు వేయిస్తా ఏపీ కొడతా ఈ 3 నెలలకు చెప్పట్టే అది అన్న చేపించా అంటే వద్దంటావా అంటనా వద్దంటావా అంటున్నా వద్దా కావాలా వద్దా కావాలా టీచర్ టీచర్లు వద్దా ఇంకా సరేలే దానికి వదిలేసే దానికి ఎందుకు మాట్లాడదు ఇంకా వదిలేసేయమ్మా వద్దంటే వద్దంటే వద్దనిలే కొత్త టీచర్ని కూడా ఒకటి వేసినామ్మా మళ్ళీ రామకృష్ణాడు కూడా వాలంటీర్లను పెట్టి చదివి చెప్పిస్తున్నాడు అక్కడ ఇంక వద్దంటే ఇంక వద్దులే పిల్లలను బాగా చెప్పినావు కానీ